యాదాద్రి కొండపైకి ఆటోలను నిలిపివేసింది నేను కాదు. ఆ విషయం మాట్లాడినందుకు సీఎంతో తిట్లు తిన్నానని సంచలన కమెంట్స్ చేశారు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత. కొండపైకి ఆటోల నిషేధాన్ని నిరసిస్తూ కార్మికులు ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళనకు దిగారు. వెంటనే కొండపైకి ఆటోలను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికుల తీరుపై ఎమ్మెల్యే సునీత మండిపడ్డారు. ఆటోల నిషేధంతో తనకేం సంబంధమని, తన ఇంటి ముందు నిరసనకు దిగడం న్యాయమా అని ప్రశ్నించారు. ఈ విషయంపై మాట్లాడినందుకు సీఎం తననే తిట్టారని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయం తానేం చేయలేనని, ఈవో ఆఫీస్ ముందు నిరసన చేసుకోవాలని కార్మికులకు చెప్పారు ఎమ్మెల్యే. ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు, నేను మీకోసం చాలా ప్రయత్నం చేసినా, వాళ్ళ ఉపాధి పోతుంది సార్, వాళ్ళ ఇంటి మీద పడుతుంది సార్ అని కూడా చెప్పినాను. ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేంత వరకు నడిపించండి అని అంటే నన్నే చెప్పాడు సార్, ఏం తమాషా చేస్తున్నాము, ఒక కంపెనీ ముద్ద వరకు ఇంకో కంపెనీలో పని వెతుక్కుంటారు విందా మన గౌరవము అంత కోపడ్డాడు. నన్నే కోపడ్డాడు, అందరు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, అందరి ముందు కోపడ్డాడు. మరి ఏం చేయాలి, మీకంటే ఎక్కువ నాకు కూడా బాధ ఉంటుంది, మీ పట్ల నాకు బాధ్యత లేదా? ఎంతవరకు ఎక్కడెక్కడ ప్రయత్నం చేయాలో అట్లా ప్రయత్నం చేస్తున్నా. ఇది మీరు ఏమన్నా కూర్చున్నది ఉంటే ఈవో దగ్గర పోయి కూర్చోరు, నా దగ్గర కాదు. మీకు న్యాయం ధర్మం మీ మనసుకు నిజంగా కూడా నిజాయితీ ఉంటే నాయుడు ముందు వచ్చి కూర్చుంటారా? పని చేయించింది ఎవరు? నేను పని చేయించినా, ఎవరు పని చేయించినా? మీ ఆటోలు